కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీ ఫుడ్ వండేటప్పుడు రొయ్యలైనా ఫిష్ అయినా మనకి ఖచ్చితంగా నిమ్మరసం కావాలి. నిమ్మరసం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రొయ్యలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత పైన తొక్క తీసేస్తాం కదా, కొంచెం వెనిగర్ వేసి కనుక వాష్ చేస్తే చికెన్ మటన్ ఫిష్ అలాగే రొయ్యలు, ఏదైనా స్మెల్ ఉంటుంది కదా మనకి, నీచు వాసన అంటాం, నాన్ వెజ్ స్మెల్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. హ్యాపీగా మంచి నీట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ముందే వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం నిమ్మరసం, కాస్త పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం తీసుకున్న రొయ్యలకి సరిపడా ఉప్పు తీసుకొని వేసేసి ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ అనమాట. మామూలుగా నాన్ వెజ్ ఏదైనా సరే ముందు మ్యారినేట్ చేస్తే ఆ రుచే వేరండి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్ చేస్తే ఇంకా మంచిది, అప్పటికప్పుడు తెచ్చి డైరెక్ట్గా వండితే ఎప్పుడు బాగుండదు. సో ఇలా సింపుల్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ స్టెప్. తర్వాత ఇక్కడ చూడండి, గిన్నెలో నీళ్లు మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం చిక్కుడుగాయని ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసి వేసేయండి. మూత పెట్టేస్తే ఇక్కడ చిక్కుడుగాయ ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను, ఆల్రెడీ వేడిగా ఉంది. ఇందులో ఒక స్పూను ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, ఈ రెండింటిని మంచిగా వేయించుకోండి. ఫస్ట్ రెడ్గా అయిపోవాలి ఎండు కొబ్బరి పొడి, ధనియాలు కూడా వేగాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ నువ్వులు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. మామూలుగా జస్ట్ వేగడం కాదు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ట్రై చేయాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదే వేడి ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి, కూర చేయడానికి సరిపడా నూనె. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త సాజీర వేయండి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చాలామంది నల్లగా అయితే మాడిపోయాయి అనుకుంటారు, అవి కరెక్ట్గా వేగడం అండి. ఎప్పుడు ఎండమిరపకాయలు మంచిగా వేయించుకోవాలి, ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టాను, వేసేయండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేయండి, ఓన్లీ రొయ్యల్లో వేసిన ఉప్పు సరిపోదు, కొంచెం పడుతుంది. వేసి కలపండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మరి ఉల్లిపాయలు వేగే లోపల ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడి, అలాగే ధనియాలు ఇంకా నువ్వులు, వీటిని మనం మంచిగా పౌడర్ చేసి లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాం కాబట్టి పౌడర్ని లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. నేను దీన్ని ఇలా మిక్సీ పట్టుకుంటూ ఉంటాను. ఉల్లిపాయలు చూడండి మంచి కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలన్నమాట. మనం ఇందులో రొయ్యల్ని వేసుకోవాలి. ఇందులోనే మనం పసుపు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా అవసరం లేదు. సో రొయ్యల్ని వేసేసుకోండి. రొయ్యలు వేసేసుకొని కొంచెం ఒక్క చుక్క వాటర్ వేస్తున్నాను, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేస్ట్ అవ్వకుండా. చక్కగా మ్యారినేట్ చేసాం కదా, నిమ్మరసం కూడా ఉంది. ఇప్పుడు ఉల్లిపాయల్లో ఇది మంచిగా వేగనివ్వండి. రొయ్యలు కూడా చాలా ఫాస్ట్ కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా రొయ్యలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మంచి పండిన టమాటా చిన్న చిన్న కట్ చేసుకొని వేయండి. అలాగే ఎండుమిర్చి వేసాం మనం, కారం కూడా పడుతుంది, కాస్త కారం కూడా వేసి మంచి మిక్స్ చేసేయండి. ఒక 10 నిమిషాలు చిన్న మంటలో మంచి కుక్ చేయాలి, ఈ లోపల చిక్కుడుకాయ కూడా కుక్ అయిపోతుంది. సో ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి రొయ్యలు ఎంత బాగా వేగాయో. ఇక్కడ ఉడుకుతున్న చిక్కుడుకాయ ఉంది కదా, చక్కగా ఉడికిపోయింది. చిక్కుడుకాయ మట్టికి 100% ఉడికిపోవాలి.
ఇప్పుడు డైరెక్ట్గా ఇలా రొయ్యలు దాంట్లో వేసేసుకోండి. ఒకసారి కారం ఉప్పు మీరు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చిక్కుడుగా ఉడికించేటప్పుడు మటుకు నేను ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే ఉల్లిపాయల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం, రొయ్యల్లో కూడా ఉప్పు వేసాం, సరిపోతుంది. చిక్కుడుకాయ కూడా వేసి మంచి కలిపేయండి. ఎప్పుడు చిక్కుడుకాయని చిన్న చిన్న కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా పెద్దగా కూడా ఉంచుకోవచ్చు. ఆహా, భలే మంచి కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా కర్రీ అయిపోయింది అనే టైంకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు ధనియాల పొడి వేసుకోవాలి. మంచి కలర్, ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేటప్పుడే అసలు కిచెన్ అంతా గుమ్మ 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 లాడిపోతుంది. భలే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, మటుకి మస్ట్ ట్రై చేయాలి. ఇది మనకి జొన్న రొట్టెతో అయినా, చపాతీతో అయినా, పుల్కాతో అయినా, వేడి వేడి అన్నంతో అయినా చాలా బాగుంటుంది. సో కర్రీ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేసుకుందాం. సింపుల్ సింపుల్ కర్రీస్ ఇవన్నీ. పైనుండి కొద్దిగా కొత్తిమీర. చిక్కుడుకాయ రొయ్యలు తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో కాస్త నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో చిక్కుడుకాయ వేసి ఉడికిస్తూ ఉండాలి. తరువాత ఒక పాన్ వేడి చేసుకుని కొన్ని ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, కొన్ని నువ్వులు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో కాస్త సాజీర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు, టమాటా ముక్కలు, కారం వేసి బాగా మిక్స్ చేసుకుని 10 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. తరువాత అందులో ఉడికించుకున్న చిక్కుడుకాయ కూడా వేసి ఒకసారి వేగాక ముందు తయారు చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒక్కసారి కలిపి బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ రొయ్యలు రెడీ అవుతాయి.